మూడున్నరేళ్ల పోరాటం అసెంబ్లీకి రోజా చంద్రబాబు ముందే సభలోకి వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా నాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా సభ నుంచి ఏకపక్ష బహిష్కరణకు గురయ్యారు ఆనాటి నుంచి నేటి వరకు అసెంబ్లీలో కాలు పెట్టలేదు న్యాయ పోరాటం చేశారు నాడు సభలో ప్రవేశించేందుకు ప్రయత్నించారు కానీ రోజాకు సాధ్యపడలేదు మూడున్నరేళ్ల పోరాటం తర్వాత తిరిగి ఈ రోజు అధికార పక్ష శాసనసభ్యురాలుగా సభలో రాజమార్గంలో ప్రవేశించారు నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు రోజాను సస్పెండ్ చేశారు నేడు అదే చంద్రబాబు ముందే అధికార పార్టీ ఎమ్మెల్యేగా సభలో ప్రవేశించారు 2015 డిసెంబర్ 18 ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయం అది విజయవాడ కాల్మనీ వ్యవహారంపై విపక్ష వైసీపీ సభలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది వైసీపీ నుంచి మహిళా సభ్యురాలు రోజా ఇదే అంశంపై సభలోనే ఉన్న ముఖ్యమంత్రిపై కొన్ని కామెంట్లు చేశారు దీంతో ఆ వెంటనే సభలో నాటి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు రోజాను ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రతిపాదించారు ఆ వెంటనే స్పీకర్ కోడెల శివప్రసాద్ మూడ్ ఆఫ్ ది హౌస్ నిర్ణయంగా రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు దీనిపైన విపక్ష నేత జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు కనీసం రోజా వివరణ వినాలని అభ్యర్థించారు కానీ స్పీకర్ కోడెల ససేమిరా అన్నారు ఆ వెంటనే రోజా సైతం వెంటనే సభ నుంచి బయటికి వెళ్లిపోయారు ఈ నిర్ణయం ద్వారా రోజాను సభ నుంచి బహిష్కరించడం కాల్మనీ వ్యవహారం నుంచి వైసీపీని సైట్రాక్ పట్టించడమే లక్ష్యంగా నాటి టీడీపీ వ్యూహం అమలు చేసినట్లు కనిపించింది తనను ఏకపక్షంగా అన్యాయంగా ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేయడం పైన రోజా హైకోర్టును ఆశ్రయించారు స్పీకర్ నిర్ణయంపై న్యాయ పోరాటం చేశారు తొలుత హైకోర్టు రోజాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది సభలోకి రోజాను అనుమతించాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది దీంతో ఆ ఉత్తర్వుల మేరకు రోజా సభలోకి వచ్చేందుకు ప్రయత్నించగా తమకు స్పీకర్ నుంచి ఆదేశాలు లేవంటూ సిబ్బంది అడ్డుకున్నారు దీనిపైన సభలో స్పీకర్ నాడు ప్రకటన చేశారు హైకోర్టు ఆదేశాలను సభలో అమలు చేయాల్సిన అవసరం లేదని సభలో స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని తెలిసి చెప్పారు ఆ తర్వాత ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు అప్పీలకు వెళ్లగా అక్కడ రోజాకు అనుకూలంగా ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేశారు ఇక ఏడాది కాలం పూర్తయిన తర్వాత కూడా రోజా సభలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేయగా సఫలం కాలేదు ఇక ఆ తర్వాత వైసీపీ మొత్తంగా శాసనసభ సమావేశాలను బహిష్కరించింది దీంతో నాటి నుంచి రోజా శాసనసభకు దూరంగానే ఉన్నారు మూడున్నరేళ్ల క్రితం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా బహిష్కరణకు గురైన రోజా తిరిగి నేడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా సభలో అడుగుపెట్టారు 2019 ఎన్నికల్లో తిరిగి నగర నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా రోజా గెలుపొందారు రోజా గెలుపును అడ్డుకునేందుకు నాటి అధికార పార్టీ అన్ని ప్రయత్నాలు చేసింది కానీ రోజా విజయం సాధించారు వైసీపీ అధికారంలోకి వచ్చింది రోజాకు మంత్రి పదవి ఖాయమని భావించారు కానీ సామాజిక సమీకరణాలతో అది సాధ్యపడలేదు దీంతో ఇక తనను రాజకీయంగా లక్ష్యంగా చేసుకున్న చంద్రబాబు ప్రతిపక్ష హోదాలో సీట్లో ఉన్న సమయంలోనే రోజా అధికార పార్టీ ఎమ్మెల్యే హోదాలో సభలోకి అడుగుపెట్టారు సమావేశాల తొలి రోజు సభలో రోజా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు